Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పై బీజేపీ గుస్స కథ క్లైమాక్స్కు వచ్చినట్లే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయబోతున్నట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇద్దరూ కలిసి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. వైజాగ్ ఎయిర్పోర్టు గొడవ తర్వాతే వీళ్ళిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొన్ననే ఇప్పటం గ్రామంలో ఇల్లు కూల్చేస్తోంది ప్రభుత్వం అంటూ పవన్ నానా గోల్ చేశారు. ఆ కార్యక్రమంలో కూడా రెండు పార్టీల నేతలు కార్యకర్తలు కలవలేదు. అయితే 10 రోజుల క్రితం గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో చంద్రబాబు పర్యటించినప్పుడు టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెండు పార్టీల జెండాలు కనిపించాయి. అలాగే నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల పర్యటన సందర్భంగా కూడా టీడీపీ జనసేన జెండాలు కనిపించాయి. తమ్ముళ్లతో కలిసి జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారట. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటి వరకు చంద్రబాబు పవన్ కలిసి జాయింట్గా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకపోయినా కార్యకర్తలు మాత్రం కలిసిపోయినట్లున్నారు. పవన్ కార్యక్రమాల్లో టీడీపీ కార్యకర్తలు కనబడకపోయినా జనసేన కార్యకర్తలు మాత్రం చంద్రబాబు పర్యటనల్లో జెండాలు పట్టుకుని కనిపిస్తున్నారు. ఇక్కడే బీజేపీకి బాగా మండుతోంది. 3.5 ఏళ్లుగా బీజేపీ జనసేన పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఒకటంటే ఒక కార్యక్రమంలో కూడా ఐక్య పోరాటాలు చేసింది లేదు. బీజేపీ ఏ కార్యక్రమం నిర్వహించినా బహిరంగ సభలు జరిపినా పవన్ కనబడలేదు. బీజేపీ కార్యక్రమాల్లో జనసేన కార్యకర్తలు పాల్గొన్నది లేదు. ఇదే సమయంలో జనసేన నిర్వహించిన ఏ కార్యక్రమంలో కూడా బీజేపీ నేతలు కనబడింది లేదు. పేరుకు మాత్రమే మిత్రపక్షాలుగా చెప్పుకుంటున్న రెండు పార్టీల నేతలు ఒకరితో మరొకరు ఎక్కడా కలవడం లేదు. మీడియా సమావేశాల్లో మాత్రమే తమ పార్టీలు మిత్రపక్షాలే అంటూ చెప్పుకొస్తున్నారు. నిజానికి కలిసి పనిచేయాలని రెండు పార్టీల్లోని నేతలకు మనసులో ఏమోలా లేదు. కానీ ఏదో తప్పద అన్నట్లుగా బలవంతపు కాపురంలాగా నెట్టుకొస్తున్నారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు పర్యటనల్లో జనసేన కార్యకర్తలు జెండాలను చూసి బీజేపీ నేతలు మండిపోతున్నారట. చూస్తూ ఉంటే అధికారికంగా రెండు పార్టీలు విడిపోయే రోజు ఎంతో దూరంలో లేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.